हेलो फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। एला उन्नारु मीरंता? नेनैते चाला बागुन्नानु, मीरु एला उन्नारु कामेंट चेयंडि। वीडियोलोकि वेल्ले मुंदु मीलो एवरैना फस्ट टाइम ना चैनल चूस्तुन्नट्लयिते प्लीज लाइक चेयंडि, शेर चेयंडि, सब्सक्राइब चेसुकोंडि। अलागे पक्कन उन्न गंट सिंबल मीद ओक गंट कोट्टेयंडि। अला कोट्टडं वल्ल नेनु एप्पुडु वीडियो चेसिना नोटिफिकेशन अनेदि मीकु वेंटने वस्तुंदि। फ्रेंड्स, अलागे मीकु एटुवंटि वीडियोस कावालो ना कामेंट सेक्शन लो कामेंट चेयंडि। फ्रेंड्स, ఈ రోజు వచ్చేసి చిన్న వ్లాగ్ చేస్తున్నాను, ట్రావెల్ వ్లాగ్। ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్, సెకండ్ సాటర్డే కదా, సో హాలిడే ఉంది మా హస్బెండ్ కి। ఈ రోజు వచ్చేసి నేను చిలుకలూరు బాలాజీ టెంపుల్ కి వెళ్తున్నాం, సో స్మాల్ వ్లాగ్ చేద్దామని అనుకున్నాను, సో చేస్తున్నాను। ఐ హోప్ మీకు వీడియో నచ్చుతది అనుకుంటున్నాను, లాస్ట్ వరకు చూసేయండి। మేము వచ్చేసి బైక్ మీద వెళ్తున్నాము, మేము ముగ్గురమే కదా, సో బైక్ మీద అక్కడక్కడ ఆగుకుంటూ వెళ్తున్నాం అన్నమాట। కాస్త జర్నీ వచ్చేసి లాంగ్ జర్నీనే, సో అక్కడక్కడ ఆగుతూ స్లో అలా వెళ్తున్నాం। ఇది వచ్చేసి చాలా బాగుంది, కొత్తగా కట్టినట్టున్నారు, బట్ ఏంటో నాకు తెలియదు, కాకపోతే ట్రావెల్ చేస్తూ స్మాల్ వీడియో వచ్చేసి తీసాను। జర్నీ వచ్చేసి చాలా లాంగ్ బట్ వెళ్తున్నాము ఆగుతూ ఆగుతూ। సో మా వాడికి కూడా బైక్ జర్నీ అంటే చాలా ఇష్టం, బైక్ మీద వెళ్తే బాగుంటుంది కదా, బస్ మీద వెళ్దాం అనుకున్నాం కానీ బస్ వచ్చేసి పడదు, సో అందుకే బైక్ మీద వెళ్తున్నాం। ఇది వచ్చేసి శివుని లింగము, ఇక మనం వచ్చేసి ఎంట్రన్స్ అయిపోయామన్నమాట, చిలుకలూరు వచ్చేసాము, సో ఎంట్రన్స్లో ఉంటుంది అక్కడ। ఈరోజు సాటర్డే కదా, సో సెకండ్ వీక్ కూడా చాలామందికి హాలిడేస్ కూడా ఉంటాయి కదా, సో ఈరోజు వచ్చేసి టెంపుల్ వచ్చేసి ఖాళీ లేదు, అసలు చాలా అంటే చాలా ఎక్కువ మంది వచ్చారు। మేము వెళ్ళేటప్పటికి 10:30-11 అయింది అనుకుంటున్నాం, సో 11కి వెళ్ళిపోయాము। ఇక్కడ వచ్చేసి చాలా ఉంటాయి, ఇక టెంపుల్ అంటే ఐటమ్స్ ఉంటాయి, పిల్లలవి కూడా టాయ్స్ చాలా బాగుంటాయి। ఇక్కడికి వచ్చేసి ఏటీఎంకి వెళ్తున్నారు, మా అవి వాడైతే ఇప్పటికీ కూడా వీడియోలకి ఫోటోలకి స్పోజులు ఇవ్వడు, ఇంకా ఫస్ట్ నేర్చిందే కదా, సో అంతే స్మాల్ వీడియో తీస్తున్నా। మా బాబు ఆడుకుంటున్నాడు అందుకే కాస్త సౌండ్స్ వస్తున్నాయి, ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్। ఇక్కడ వచ్చేసి చాలా ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, మ్యాంగోస్ అవి ఉన్నాయి, ఇప్పుడు కస్టర్డ్ యాపిల్ సీతాఫలం కదా సీజను, సో అవి అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి అక్కడ ఇక్కడ చూసిన। ఇక వచ్చేసి పూజ సామాన్లు కూడా తీసుకున్నాము కొబ్బరికాయ తిని, ఇక వచ్చేసి ఎంట్రన్స్ అవుతున్నాము, ఇక్కడ నుంచి ఆ లోపలికి వెళ్ళాలన్నమాట, సో వాళ్ళు నడుస్తున్నారు కదా తీస్తున్నాను, ఎటువైపు వెళ్ళాలో। ఇక్కడ అయితే అన్ని కోకోనట్స్ ఉంటాయి, పూజ సామాన్లు ఉంటాయి, ఆ పక్కన వచ్చేసి చిన్న రూమ్లా ఉంటుంది, అక్కడ ఎవరైనా హెయిర్ ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు। ఇప్పుడు వచ్చేసి లోపలికి వెళ్ళాము, ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు కొట్టే స్థలము, కొబ్బరికాయలు కొట్టేసి ఆ లైన్లోకి వెళ్ళాలి, సో లైన్లో ఫోన్ పెట్టుకుంటే బాగోదు కదా, ఆయన ఫోన్ కూడా యూజ్ చేయకూడదు కదా, సో ఇక్కడతో ఆఫ్ చేస్తున్నాను। ఇప్పుడు వచ్చేసి మేము బయటకు వచ్చేసాను, ఇక్కడ కావాల్సిన పిల్లలకి కూడా బాగున్నాయి బుక్స్ అవిని పెన్స్ అవిని, సో ఇక్కడ వచ్చేసి లోపల నుంచి బయటకు వస్తున్నారనమాట। లేడీస్ లైన్ సపరేట్గా ఉంది, బాయ్స్ లైన్ సపరేట్గా పెట్టారు, ఎందుకంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా, సో అందువల్ల అనుకుంటున్నాను। నేను వచ్చేసి త్వరగా వచ్చేసాను, మా వాళ్ళు వచ్చేసి ఇంకా రాలేదు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను, అదిగో వస్తున్నారు ఇద్దరును। నార్మల్గా వచ్చేసి ఇక్కడ చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తారు, బట్ చాలా రష్గా ఉంది కదా, ఇప్పుడు చేయలేదంట, మరి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో నాకు తెలీదు, కాకపోతే టెంపుల్ ఊరు చుట్టూ 11 సార్లు తిరిగితే 108 సార్లు తిరిగినట్టు అని చెప్పారు, కానీ టెంపుల్ చుట్టూ అంటే చాలా ఎక్కువ దూరమే, ఎవరైనా మొక్కుకుంటే తిరుగుతారు। ఇక్కడ వచ్చేసి వచ్చేసారు కదా, మేము కూర్చున్నాము కాసేపు, మా వాడికి వచ్చి ఆల్రెడీ మన బుక్ తీసుకున్నాం, ఆల్రెడీ ఉంది ఇంట్లో, కాకపోతే ఇది కూడా బాగున్నట్టు ఉంది కదా అనేసి తీసుకున్నాము। ఇందులో అయితే ఆల్మోస్ట్ అన్నీ చెప్తాడు మా బాబు, వాడున్న హైట్కి వాడు ఏజ్కి చాలా గ్రేట్ అవన్నీ చెప్పడం, కాకపోతే ఇవి చెప్తాడు కానీ వాడికి మాటలు లేటుగా వచ్చాయి, కానీ బాగానే చెప్తాడు స్టడీ ప్రకారము, సో అంతే। ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ ఉన్నాయి, లేడీస్ కావాల్సినవన్నీ ఉంటాయి, లోపల నుంచి బయటకు వస్తే చాలా అంటే చాలా ఉన్నాయి, బట్ మనం ఏం కొనుక్కోలేదు। ఇక్కడ వచ్చేసి సోడా తాగుతున్నాము, బయటకు వచ్చేసాము, బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి, సో అంతే ఫ్రెండ్స్। వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్।